తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా ధన్యవాదాలు అండ్ మా కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్ యూ కళ్యాణ్ గారు ఎందుకంటే మేము ఒక సినిమా తీయడం కాదు ఒక మంచి సినిమా ద్వారా ఒక మంచి కార్యక్రమం చేద్దామని మేము అడగగానే మాతో వచ్చి జాయిన్ అయినందుకు శ్రీనివాస కళ్యాణం నిన్న మార్నింగ్ షో అయిన తర్వాత యూత్ దగ్గర నుంచి డివైడ్ టాక్ ఉంది కొందరు బాగుందని కొందరు పర్వాలేదని యూత్ బట్ ఫ్యామిలీ ఆడియన్స్ మట్టుకు యునానిమస్గా బాగుంది చాలా బాగుందని చెప్తున్నారు అదే మా సినిమా పెద్ద సక్సెస్ ఎందుకంటే న్యాచురల్గా శతమానం బాబు తర్వాత సతీష్కు మా కాంబినేషన్లో దిల్ తర్వాత నితిన్తో కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ సినిమా రిలీజ్కు ముందు మా ఆర్టిస్టులు మామూలుగా మాట్లాడలేదు కొడుతున్నామని సో దాంతో న్యాచురల్గా ఆడియన్స్లో ఒక హై ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది సో దానివల్ల నిన్న చూసిన యూత్లో ఆ డివైడ్ టాక్ ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే ఆ యూతే ఈరోజు చూసిన యూత్ అందరూ బాగుంది కదా సినిమా ఎందుకు ఇలా నిన్న అలా మాట్లాడారని చెప్తున్నారు చాలా థ్యాంక్ యూ ఆడియన్స్ అంటే ఒక మంచి సినిమా తీసిన మాకు సినిమా సక్సెస్ అవుతే అది వచ్చే హ్యాపీనెస్సే వేరు నిన్నంతా చాలా అంటే చాలా రోజుల తర్వాత ఇంత మంచి సినిమా తీస్తే కూడా ఆడియన్స్లో నుంచి యూత్లో నుంచి స్పెషల్గా ఇంత మిక్స్ రిపోర్ట్ రావడం ఏంటి అని బట్ అమ్మాయిలు ఫ్యామిలీస్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫ్యామిలీస్ అందరూ మా సినిమాని ఇంత బాగా మీరే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నో డౌట్ రేపటి నుంచి ఒరిజినల్ ఆడియన్స్ ఇప్పటివరకు సినిమాలు రెగ్యులర్గా చూసే ఆడియన్స్ వచ్చారు రేపటి నుంచి వచ్చే ఆడిటోరియానికి వచ్చే ఆడియన్స్ మొత్తం ఒరిజినల్ ఆడియన్స్ అంటే సినిమా బాగుంది అంటేనే బయటకు వచ్చే ఆడియన్స్ రేపటి నుంచి వస్తారు వాళ్ళు ఇంకా ఈ సినిమాని చూసిన తర్వాత 10 మందికి చెప్తారు అది మా గ్యారంటీ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళే వెళ్ళిన తర్వాత పక్కింటోళ్ళకి ఆ పక్కింటోళ్ళకి చెప్తారు సో చాలా సంతోషంగా ఉంది అండ్ ఈరోజు ఇక్కడ ఈ సక్సెస్ సెలబ్రేషన్తో పాటు మేము అనౌన్స్ చేసిన శ్రీనివాస కళ్యాణం పట్టు వస్త్రాలు ఏవైతున్నాయో దానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ వచ్చినాయన్నీ మా టీం అందరూ నిన్న నైట్ నుంచి కష్టపడి స్క్రూటినీ చేసుకున్నారు ఒక్కొక్క ఏరియాకి ఒక్కోటి సో రేపటి నుంచి ఈ వెడ్డింగ్ కార్డ్స్కి సంబంధించిన పట్టు వస్త్రాలు మా టీంలో నుంచి ఎవరో ఒకరు వెళ్ళి ఇచ్చేసి వస్తారు కొంతమందిని మళ్ళీ మేము సెలెక్ట్ చేసుకొని ఇలాగే టీం అందరం వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమాలు రేపటి నుంచి మొదలు పెడుతున్నాం అండ్ మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కు నా ధన్యవాదాలు మా సంస్థ పైన మీకున్న ఆ నమ్మకము గౌరవము మళ్ళీ ఒకసారి నిలబెట్టుకున్నాము మీరు సినిమా చూడని వాళ్ళు సినిమా చూశాక దిల్రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి ఇంకొక మెట్ ఎక్కిస్తారు సో అంత మంచి అప్రిషియేషన్ ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ హోల్ తెలుగు ఆడియన్స్ అనుకున్నట్టుగానే ముందు ఉంచాము అంటే యూత్కి అండ్ ఫ్యాన్స్కి మాస్కి సినిమా అంతగా ఫస్ట్లో కనెక్ట్ అవ్వదని బట్ షో మ్యాట్ని ఫస్ట్ వచ్చి టాక్ చాలా మారిపోయింది టాక్ చాలా చాలా బాగుంది అండ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపరేషన్ అంటే ఈ కాన్సెప్ట్కి దీనికి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ సినిమా నాకు వచ్చే కాల్స్ అక్కడికి మినీ కాల్స్ మా చాలా బాగుంది బయట ఏంటి నేను అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని సో రెస్పాన్స్ చాలా బాగుంది ఫ్యామిలీస్ దే ఆర్ లవింగ్ ద మూవీ అండ్ గర్ల్స్ అండ్ ఆల్ సో ప్లీజ్ సినిమా చూడండి డెఫినెట్లీ మీరు హ్యాపీగా యూల్ కమౌట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డెఫినెట్లీ ప్లీజ్ వాచ్ ద మూవీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ ఇలాంటి సినిమాని ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ ప్లీజ్ యూత్కి కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ ఐ ఫీల్ పర్సనలీ సో మీరు కూడా మొత్తం ఫ్యామిలీతో ఈ సినిమాని తప్పక చూడండి ఐఎమ్ షూర్ మీకు నచ్చుతుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది వెడ్డింగ్ కార్డ్స్ మొత్తం కాన్సెప్ట్కి సో థ్యాంక్ యూ సార్ అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ సాటిస్ఫైడ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ మేము చేసాం నాకు చాలా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది ఎందుకంటే ఇంత మంచి మూవీలో నేను ఉన్నాను అని అండ్ చూసిన ఆడియన్స్ అందరూ ఫ్యామిలీతో మేము వెళ్ళి మూవీ చూసాము చాలా ఎంజాయ్ చేసాము అని అంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరు మూవీ చూసారో ఎవరు చూడలేదో ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి థ్యాంక్ యూ కళ్యాణ్ గారు ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం శ్రీనివాస కళ్యాణం మేము ఎవరైతే ఈ సినిమాని ఆదరిస్తారు అని నమ్మి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని డెఫినెట్గా ఆదరిస్తారు గౌరవిస్తారు అని చెప్పి సినిమా తీసాము అది డెఫినెట్గా ఈరోజు రీచ్ అవ్వగలిగాం నిన్న మార్నింగ్ షోకి కొంచెం చిన్న యూత్ చూస్తారు కాబట్టి యూత్ కొంచెం డివైడ్గా అంటే
పెళ్ళిళ్ళు ఇవి అని మాట్లాడేసరికి చిన్న ఇది ఫీల్ అయ్యాం కానీ తర్వాత మార్నింగ్ షో నుంచి మ్యాట్నీకి ఫస్ట్ షో నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ మీరు ఒక మంచి సినిమా తీస్తే ఆదరించడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి నిన్న ఫస్ట్ షో నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు. అన్ని చోట్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ యుఎస్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి, యుఎస్ నుంచి మెసేజ్లు చేస్తున్నారు. అలాగే ఫేస్బుక్లో చాలామంది నేనే సూర్యకాంతం అని చెప్పి ఒక పేజ్ రన్ చేస్తుంటారు, సూర్యకాంతం గారు అక్కడి నుంచి ఉండి ఇక్కడ జరిగే అన్నిటి గురించి మాట్లాడుతున్నట్టు. సో వాళ్ళు కూడా నేనే సూర్యకాంతం, ఆ సూర్యకాంతం గారు ఈ ఆవిడ ఉండుంటే ఈ సినిమా ఎలా అని, అసలు స్వర్గంలో ఉన్న మహామహులందరూ ఈ సినిమాను చూసి ఎలా అభినందించారు అని ఒక పెద్ద ఆర్టికల్ కింద రాశారు. సో ఒక మంచి సినిమాను ఆదరిస్తున్నందుకు ప్రోత్సహిస్తున్నందుకు ఈ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పర్సనల్ మెసేజ్లు చేస్తూ 10 మందికి చెప్తూ నిన్న వాట్సాప్లో ఇంకొక మెసేజ్ వచ్చింది. సో నేను యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ రోజు చూడాలనుకోలేదు. సో మీరు రిలీజ్ ముందు రోజు సాయంత్రం రిలీజ్ చేసిన పల్లెటూరు సాంగ్ చూసి ఫస్ట్ మార్నింగ్ షో చూద్దాం అనుకున్నాను. సో నిన్న మార్నింగ్ షో వెళ్ళి చూశాను, మ్యాట్ని చూశాను. మార్నింగ్ షోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది నాకు ఏం లేదు చూడక్కర్లేదు అన్నారు, బట్ ఎందుకు అన్నారా అని చూశాను. వెళ్ళి వచ్చాక అనిపించింది వాళ్ళు ఎందుకు అలా అన్నారా అని, ఇంత మంచి సినిమా తీశారు. సో ఇంత మంచి సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను నా వాట్సాప్ గ్రూప్ మొత్తానికి షేర్ చేస్తానని చెప్పారు. సో ఆదరిస్తున్నందుకు మీరందరూ ఫ్యామిలీస్తో చూడండి, డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసామన్న అనుభూతి మీకు తప్పకుండా వస్తుంది. అలాగే ఒక మంచి కథని నమ్మితే నేనున్నానని తీయడానికి దిల్రాజ్ గారు ఎలా ఎప్పుడు ఉంటారో, ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం సార్ అన్నప్పుడు పక్కనే ఉండి, అంటే చాలామంది అనౌన్స్ చేసినప్పుడు నన్ను పర్సనల్గా అడిగిన వాళ్ళు ఉన్నారు. చాలా సినిమాలకి హైప్ తేవడానికి ముందు అనౌన్స్ చేస్తారు, మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం రండి అని, సినిమా అయిన 2 రోజులకి మర్చిపోతారని. ఇది మర్చిపోయే టీము కాదు, రాజుగారు మర్చిపోలేదు. మాకు ఆ రోజు ప్రీమియర్ చూసిన తర్వాత అంతకుముందు కూడా నేనున్నాను సార్ మీకు ఇంత మంచి కార్యక్రమానికి నేను తోడుగా ఉంటానని చెప్పిన కళ్యాణ్ గారు మర్చిపోలేదు. 2 రోజుల్లో మర్చిపోవడం కాదండి, నిన్న రిలీజ్ అయింది. సో 2వ రోజే ఇదంతా మీకు చూపిస్తున్నాం, ఎందుకంటే మేము మాట అంటే ఎలా ఉంటామనేది. సో ఆ మాట మాట నిలబెట్టినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. శ్రీనివాస కళ్యాణం చాలా అద్భుతమైన సినిమా. నేను మళ్ళీ 2వసారి నిన్న ఫ్యామిలీతో వెళ్ళాను, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. నిజంగా పెళ్ళికి వెళ్ళాలన్నా ఇంట్లో పెళ్ళి చేసుకోవాలన్నా ఈ సినిమాను చూడాలి. ఇది ఒక గైడ్, అంత బాగుంది. తెలుగింటి చక్కతనం అంతా ఈ సినిమాలో ఉంది. అయితే ఈ అద్భుతమైన సినిమాకి మనవంతుగా మనం ప్రేక్షకులకి ఏమిద్దాం అనుకొని దిల్రాజు గారు నాకు ఈ పట్టు వస్త్రాలు, శ్రీనివాస కళ్యాణం పట్టు వస్త్రాలు, ప్రతి వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఇంట్లో పెళ్లి జరుగుతుందో వాళ్ళు వెడ్డింగ్ కార్డు కనుక పంపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పట్టు వస్త్రాలు ఇద్దామని అన్నారు. ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ మా సంస్థలన్నీ మేమంతా పెళ్ళిళ్ళ మీద ఆధారపడిన వాళ్ళం. అంటే ప్రతి పెళ్ళి మా దగ్గర నుంచే మొదలవుతుందన్నమాట బట్టలతో. సో అలాంటి మహత్తరమైన అవకాశాన్ని శ్రీనివాస కళ్యాణం టీము మాకు కూడా అందించింది. సో ఇవాళ దగ్గర 600 వెడ్డింగ్ ఇన్విటేషన్స్ వచ్చినాయి, ఇవన్నీ స్క్రూటినీ చేసాము. ఇవాళ రేపటి నుంచే వెడ్డింగ్ కార్డు ఇచ్చిన అడ్రస్కి మేము వెళ్ళి ఈ పట్టు వస్త్రాలను బహుకరిస్తున్నాము. సో ప్రేక్షకులందరికీ మళ్ళీ విజ్ఞప్తి, మీరు అందరూ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక పండగ వాతావరణంలో అమలాపురంలో చక్కటి పచ్చదనం మధ్యన ఈ సినిమాని దిల్రాజు గారు, సతీష్ విఘ్నేశం గారు తీయడం జరిగింది. నితిన్ హీరోగా, రాశి, ఖన్న, నందిత మేమంతా కూడా లాస్ట్ రోజు ప్రివ్యూ రోజున అద్భుతమైనటువంటి అన్ని రకాల పీపుల్ వచ్చిన్నారు. ఫ్యామిలీస్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రోజు చెప్పాను ఇది ఫ్యామిలీస్ పట్టుకుంటుంది ఖచ్చితంగా, ఇది పెద్ద సినిమా అవుతుందని. ఫస్ట్ మెసేజెస్ నాకు ఓవర్సీస్ నుంచి వచ్చింది, కంగ్రాట్స్ అండి, రిపోర్ట్స్ ఆర్ ఎక్సలెంట్, చాలా బాగుందని చెప్పి వచ్చి చాలా సంతోషపడ్డాను. హైదరాబాద్ ఫస్ట్ డే మెయిన్ థియేటర్స్ హౌస్ఫుల్స్, కంప్లీట్ హౌస్ఫుల్స్, కాకపోతే మాసెస్. థర్స్డే వీకెస్ట్ డే, ఫ్రైడే సాటర్డే ఫ్యామిలీస్ విపరీతంగా పెరుగుతున్నారు సినిమాకి. ఈ సినిమాకి పెద్ద పట్టు ఫ్యామిలీసే, పెద్ద ఆయిల్ పట్టు ఫ్యామిలీస్. యూత్లో ముఖ్యంగా గర్ల్స్ చాలా లైక్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ని, ఎందుకంటే ఈ వెడ్డింగ్ బ్లూస్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇష్యూస్ ఈ రోజుల్లో. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఇవాళ ఇంత సక్సెస్ ఇచ్చి
దీన్ని మరింత పెద్ద సక్సెస్ చేయాలని ఫ్యామిలీస్ని ప్రతి ఆడియన్స్ని కోరుతూ, కళామందిర్ వాళ్ళు నిజంగా కళ్యాణ్ మాకు మంచి ఫ్రెండు, ఫస్ట్ నుంచి ఒక మంచి పనికి ఎప్పుడు ముందుంటాడు. ఈ రోజున శ్రీనివాస కళ్యాణ్ యూనిట్కి వచ్చి మేము సపోర్ట్ ఇస్తాం, మేము దీంతో మీతో సెలబ్రేషన్లో పంచుకుంటామని ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడానికి హార్టి కంగ్రాచులేషన్స్. అండ్ నితిన్, మరొకసారి క్లైమాక్స్ అద్భుతంగా చేసావు. క్లైమాక్స్ గురించి చాలా మంచి టాక్ ఉంది. నా సీన్స్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చినాయి, అన్నీ కూడా మంచి రెస్పాన్స్, వెరీ హ్యాపీ. మెసేజ్లు వస్తున్నాయి నాకు, కళ్యాణ్ మన నితిన్ హీరో నితిన్ ఇంకొక రేంజ్కి పర్ఫార్మెన్స్, క్లైమాక్స్ అద్భుతంగా, హార్టి కంగ్రాచులేషన్స్. రాశి ఖన్నా హార్టి కంగ్రాట్స్, అండ్ నందిత హార్టి కంగ్రాట్స్, భయ్యా హార్టి కంగ్రాట్స్, వన్స్ అగైన్ హార్టి కంగ్రాట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.